అందరికి నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాజలక్ష్మి మనం ఈరోజు గ్రంథాలయంలో అంతర్గత వికాసం అనే పుస్తకం గురించి తెలుసుకుందాము సెరాయిడారియన్ ద్వారా రచించబడిన అంతర్గత వికాసం అనే ఈ అద్భుతమైన పుస్తకం కాలాతీత ప్రజ్ఞ బోధనలలో పొందుపరిచి ఉన్న నాలుగు విశ్వసత్యాలను తెలిపే నాలుగు మహావాక్యాలతో ఆరంభమవుతుంది వాటిని క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు ప్రతి స్త్రీ లేదా పురుషుడిలోనూ దివ్యాగ్నికణం ఉంటుంది దానినే ఆత్మ అంటారు ఆత్మకు ఏడు లక్షణాలు ఉంటాయి కాంతి ప్రేమ సౌందర్యం శక్తి అమరత్వం స్వేచ్ఛ అనంతతత్వం ఆత్మ ఎప్పుడు సర్వాత్మతో అనుసంధానంలోనే ఉంటుంది దానినే మనం భగవంతుడు అని విశ్వపు సృజనాత్మక శక్తి అని అనుకోవచ్చు చివరిగా ప్రతి ఆత్మ ఒకే మూలం నుంచి ప్రసరించబడిన కిరణమే మనమంతా ఒకే కుటుంబం మనం దివ్యమైన బంగారం గొలుసు ద్వారా సృష్టికర్తతో అనుసంధానమై ఉన్నామని తెలియజేసే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకుని మన జీవితాలలో ఆచరిస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ పుస్తక జ్ఞానాన్ని మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం ఆ దీని యొక్క ఆధారం చేసి టార్కోన్ సైడారియన్ గారు ఈ టార్కోమ్ సరేడైరన్ గారు ఎన్నో అద్భుతమైన పుస్తకాలని మనకి అందించారు ఆయన ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాల్ని మనకి తెలుగులోకి అనువాదం చేశారనమాట ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈయన ఇచ్చే జ్ఞానమంతా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అనుగుణంగా ఉంటాయి ఇవి వీటి ద్వారా మనం ఇంతకుముందు ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ అని కూడా చదివి ఉంటాము వినుంటాము వాటిని గురించి సో అంటే ఆత్మ పరిశీలన ఎలాగో ఈ అంతర్గత వికాసం కూడా అంతే అంతర్గత వికాసము అంటే మనలో ఉన్న శక్తుల్ని చేసుకోవడము మనలో అంతర్గతంగా ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ అంతర్శక్తి అంటాము అంతర్ ప్రయాణం చేస్తామంటాము ఇన్నర్ జర్నీ అంటాము మరి కాంతి అంటాము అంటే అంతర్గతంలో ఉన్న కాంతి అంటాము అంటే వీటన్నింటినీ అంటే మనలో ఉన్న ఆ క్వాలిటీస్ని ఆ గుణాలని మేల్కొల్పడం అనమాట అంటే సరికాని గుణాలని బయటికి రిలీజ్ చేసేసి మనలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న శక్తుల్ని చేసుకోవడమే ఈ అంతర్గత వికాసం దీంట్లో మనకి ముందు ముందు ఎన్నో విషయాలు మనం ఎలా జీవిస్తున్నాము మన జీవన శైలి ఎలా ఉంటుంది అలాగే మనం ఎలా నడవడిక మన నడవడిక ఎలా ఉంటుంది వీటన్నింటి గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది అంతర్గత వికాసం ఇందులో ఇక్కడ ఒక అతను అడిగారట ఏమనంటే టైము అంటే రోజుకి ఇంకా మనకి ఇంకా ఎక్కువ టైము ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఒక ముప్పై గంటలో ముప్పై ఐదు గంటలో ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అని అడిగారట ఆయన్ని అంటేను ఉండచ్చు అని చెప్పారు ఎందుకు అలా అంటే డే అంతా కూడా వేగవంతం అయిపోయింది పూర్వకాలంలో ఎలా ఉండేది చాలా టైము ఎంత పని చేసినా ఇంకా టైం చాలా మిగులుతూ ఉండేదన్నమాట కానీ ఇప్పుడు అలా కాదు అయితే ఎప్పుడైతే దీన్ని కొంతమంది దీన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎరుకతో ఉండడం అనమాట మనం ఎప్పుడు ఎవేర్తో ఉండడం ఎవేర్గా ఉన్నప్పుడే మనకి ఓహో టైం ఇలా జరిగిపోతుంది మనం చేయాల్సిన పనంతా మిగిలిపోతుంది అని మనకు అర్థమవుతుంది అంటే ప్రతిదాన్ని కూడా అవగాహన చేసుకుని పరిశీలన చేసుకొని చేసినప్పుడు వాళ్ళ పనిని వేగవంతం చేసుకోగలుగుతారట కొందరు కొంతమంది ఏం చేస్తారు రాత్రి నిద్రపోతాం పగలంతా పని చేస్తాం కదా కొంతమంది పగటిని వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ రాత్రిపూట పని చేయాలని కొంతమంది చూస్తారు అంటే మనుషులు ఈ భూమి మీద ఉండే మనుషులు రకరకాల స్థితుల్లో ఉంటారన్నమాట వాళ్ళు అలా కొంతమంది అలా కొంతమంది ఇలా అంటే ఎప్పుడైతే మనము పరిశీలనగా అవగాహనతోటి అర్థం చేసుకొని జీవిస్తామో ఎరుకతో జీవిస్తామో అప్పుడు మన పనులు వేగవంతమయ్యి మన పనులన్నీ కూడా ముందుకు వెళతాయి ఫ్రెండ్స్ లేదంటే ఏమవుతుంది అవన్నీ కూడా పెండింగ్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తాము రేపు చేయాల్సిన పని ఎల్లుండి చేస్తాము అలా ఉంటుంది వాయిదాలు అయిపోతూ ఉంటుందన్నమాట అయితే మనము ఏం సాధించాము ఏం చేస్తున్నాము మనం వచ్చాము ఏం చేస్తున్నాము మనం భూమి మీద నివసిస్తున్నాము వస్తున్నాము జన్మలు తీసుకుంటున్నాము ఏం సాధించారు ఏం నేర్చుకున్నారు ఏ జ్ఞానం మీకు తీసుకోగలుగుతున్నాము మనల్ని మనం ఎలా మార్చుకోగలుగుతున్నాము ఎప్పుడైనా మనం దాన్ని క్వశ్చన్ చేసుకొని ఉంటామో అది చేసుకుంటే మనం ఏం చేస్తున్నామనేది మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఆయన ఒక దేశంలో ఒక సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక కర్రని బళ్ళ మీద పెట్టి దీనిని మీరు విరక్కొట్టకుండా చిన్నది చేయగలరా అని అడిగారట చాలామంది ఆశ్చర్యపోయారు ఎలా చేస్తాము దాన్ని విరక్కొట్టకుండా చిన్నది చేయాలంటే ఎవ్వరూ ముందుకు రాలేదు అంటే ఎవరికి అర్థం కాలేదు ఏం చేస్తే అది చిన్నది అవుతుంది అనేది అప్పుడు ఆయన ఏం చేశారంటే బయటికి వెళ్ళి ఇంకొక పెద్ద కర్రను తీసుకొచ్చి దాని పక్కన పెట్టారు అప్పుడేమవుతుంది అది ఆ చిన్నది అయిపోతుంది కదా ఈ పెద్ద కర్ర పక్కన ఒకటి చిన్నది అంటే ఒక చిన్న గీత గీసినప్పుడు దాని పక్కన ఒక పెద్ద గీతను గీస్తే అది చిన్నది అయిపోతుంది అలాగే మనం కాలం మన రోజులో ఉన్న వ్యవధిని మనం మార్చలేము మరి ఇక్కడ టైం చిన్నదైపోయింది కదా కానీ మార్చలేం కదా దాన్ని కానీ దానికి తగ్గట్టుగా మనము మన మనలో ఉన్న దాన్ని వేగవంతం చేసుకోవాలన్నమాట ఆ వేగవంతం అయినప్పుడే అది ఆ పనులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతాము అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే మానవాళి ప్రగతి మనం మరి ప్రగతి సాధించడం కోసమే కదా ఇక్కడ ఉంది మరి ఎంతోమంది ఎన్నో అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు మనకి సైన్స్ డెవలప్ అవుతుంది విజ్ఞానపరంగా వైజ్ఞానికంగా కూడా చాలా ముందుకు వెళుతుంది అంటే ఒకప్పటికీ ఉన్నదానికి ఇప్పటికీ ఉన్నదానికి చాలా డిఫరెన్స్లు అంటే కొత్త కొత్తవి కనుక్కోవడము అంటే సైన్స్ పరంగా డెవలప్మెంట్ అనమాట ఒకప్పుడు చిన్న చిన్న ఫోన్లు ఉండేవి ఇప్పుడు టచ్ ఫోన్లు కూడా అంటే ఏంటి అది టైం ఎక్కువ తీసుకునేది ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా మన చేతుల్లోకే వచ్చేస్తుంది అంటే దాన్ని కనుక్కోగలుగుతున్నారు అంటే ప్రగతి సాధిస్తున్నారు ప్రగతిని సాధించగలుగుతున్నాము అయితే ఏమవుతుందంటే మనం ప్రస్తుత వేగాన్ని జీవితపు వేగంతో మన చుట్టూనో ప్రపంచంలోనో చోటు చేసుకున్న ప్రగతి వేగంతో పోల్చి చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని మనతో పోల్చి చూసుకుంటే ఆ ప్రగతి వేగంతో మనం చాలా నెమ్మదిగా వెళ్తున్నామని చెప్తున్నారు అంటే మరణించడం కూడా చాలా వేగంగా జరుగుతుంది చాలా వేగంగా జరుగుతుంది అంటే మనం ఏమనుకుంటున్నాం దీర్ఘకాలం ఉంటామనుకుంటున్నాం కానీ చాలా స్పీడ్ అయిపోయింది ఇక్కడ ప్రతిదీ కూడా చాలా స్పీడ్ అయిపోయింది అనమాట అంటే తక్కువ వ్యవధి అనేది తగ్గించబడింది మరి జీవించడం అంటే ఏంటి ఈ యుగానికి పురోగతి ప్రగతి సాధించడం లాంటిది అంటే ఏదో ఒకటి ఒక్కొక్క యుగం మారే కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది కదా అలా అయితే ప్రగతికి సూచనలుగా నిలిచేవి కొన్ని వందల రకాలు ఉంటాయి వాటిలో ఏంటంటే మనం ఏంటి చైతన్యాన్ని విస్తరించడం ప్రేమ అవగాహన ఎప్పుడైతే మన చైతన్యం విస్తరించి ఆ చైతన్య విస్తరణతో మనం పనులు చేస్తామో అప్పుడు ఆ ప్రగతి అనేది చక్కగా ఉంటుంది అంటే ఇక్కడ ప్రగతి అంటే వస్తువులు కనుక్కోవడం వీటిలే కాదు మనల్ని మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట వీటికి కావాల్సింది ఏంటి ప్రేమ అవగాహన ఈ రెండు కావాలి పరిశీలన కావాలి సో ఒక్కోసారి మనకి వసంత ఋతు వచ్చింది అనుకోండి ఆ చెట్లు అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఒక ప్రకృతిలోకి వెళ్ళి మనం చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది మరి అలాంటి పూచే పూలు చెట్టు ఒక్కసారిగా విరిగిపోయింది అనుకోండి అక్కడ ఏం కనపడుతుంది మనకి అందం అంతా వెళ్ళిపోతుంది అనమాట సో అంటే మన జీవితాల్లో కూడా అటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి ఒక్కోసారి మనకి ఆనందాలు కలుగుతాయి దుఃఖాలు కలిగే స్థితులు ఉంటాయి అలా చెట్టు విరిగిపోయి ఆ కొమ్మలు ఎండిపోయి అక్కడ పోయింది అని మనం బాధపడేదానికంటే అక్కడ మరలా కొత్తది చిగురింప చేయడం గురించి ఆలోచించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అంతే కదా ఫ్రెండ్స్ అది పోయిందని అక్కడ బాధపడుతూ అక్కడే మనం ఆగిపోయామనుకోండి ఇంకా మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలోనే కూరుకుపోకుండా మనం దాంట్లోంచి బయటకు వచ్చి మనల్ని మనం సెల్ఫ్ చేసుకుంటూ అంటే సెల్ఫ్ హీలింగ్ అనుకోండి సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవడం అనుకోండి అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు చెట్టు ఒక కొమ్మ విరిగిపోయింది అనుకోండి ఏం చేస్తుంది అక్కడ అది విరిగిపోయిందని ఆ అంతా బాధపడుతూ దాన్ని మొత్తం ఎండబెట్టుకోదు కదా ఏం చేస్తుంది మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి దాంట్లో మరి అది ఎంత ఆశ ఇదితో జీవిస్తుంది మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ దానికి పూలు పూసి వికసింపచేసి మళ్ళీ మనందరికీ ప్రకృతికి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మన లైఫ్లో ఏదైనా సంఘటనలు అలాంటివి జరిగినప్పుడు మనం అక్కడే ఉండిపోకుండా చక్కగా మళ్ళీ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఆ చిగురులు మళ్ళీ తోడుకుంటూ కొత్త అవగాహనతోటి ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఓకే ఇది నాకు ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇది జరిగిందని ఆ అవగాహన వస్తుందో అప్పుడే మనం దాని నుంచి ముందుకు వెళ్ళగలుగుతాము మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎన్నో జన్మలు తీసుకున్నాము యుగ యుగాలుగా రాళ్ళుగా వచ్చాము మనము ఖనిజ సామ్రాజ్యం ఖనిజ సామ్రాజ్యంగా వచ్చాము తర్వాత జంతువులుగా వచ్చాము తర్వాత వృక్షాలుగా వచ్చాము ఒక ఈ సృష్టిలో ఒక కణం అనేది ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతూ చివరికి మానవులుగా మనం వచ్చాము ఎన్నో జన్మలు క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో మరి వాటన్నిటికీ అంటే పరిణామము చెందుతున్నాముగా పురోగతి చెందడమే కదా ఇదంతా కూడా ఇలా వచ్చాము అంటే అంటే మానవుడిగా వచ్చే వరకు మన యొక్క పరిధిలు పెరుగుతూ వస్తున్నాయి మరి ఖనిజ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు రాళ్ళు అవి ఎప్పుడూ కూడా చలనం లేకుండా అలాగే ఉంటాయి మరి వృక్షాలుగా వచ్చినప్పుడు అవి కొంత డెవలప్ అయినవి ఆ తర్వాత జంతువులుగా వచ్చినప్పుడు ఇంకొంత డెవలప్మెంట్ జరిగింది ఆ తర్వాత మనం మానవులుగా తీసుకున్నాము మానవులుగా ఉన్నాక ఇంకా చాలా అభివృద్ధి చెందింది అంటే మనం చక్కగా ఆలోచించగలము మాట్లాడగలము మనము భావాల పరంగా అన్ని విధాలుగా కూడా మానవుడిగా మనం ఎన్నో చేయగలుగుతున్నాము అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన అనుభూతులు ఆలోచనలు అంతర్జ్ఞానం లేదా సహజావ బోధకు అంతర్ ప్రపంచాల్లో కూడా ఉనికిలాగా ఉంటుందన్నమాట అంటే మన ఆలోచనలు మన భావాలు ఉంటాయి మన అంతరంలో ఉండే ఆ అంతర్ ప్రపంచానికి ఒక ఉనికి ఉంది మనకు ఒక ఉనికి ఉంది మనం ఈ భూమి మీద జీవిస్తున్నాము అంటే మనం ఒక ఉనికితో జీవిస్తున్నాము మనకు ఒక అస్తిత్వము ఉంది అది లేకుండా ఉన్నప్పుడు మనం ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళామో మనకే అర్థం కాదనమాట అయితే బాహ్యంగాను అంతరంగా ప్రతి రూపంలోను జననం నుంచి మరణం దాకా ఒక సంపూర్ణ చక్రం సాగుతుంది అది బాహ్యంగా జరుగుతుంది అంతరంగాను జరుగుతుంది మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఈ భూమిని వదిలి వెళ్ళేదాకా కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుంది ఒక్కొక్కసారి ఈ చక్ర క్రమంలో కొన్నిసార్లు చెట్లు ఇందాక చెప్పాను కదా ఒక చెట్టు కొమ్మ ఎలా అయితే విరిగి పడిపోతుందో మరి అది అక్కడ దాన్ని చిగురులు ఎలా వేసుకుంటుందో అలా మనం కూడా ఒక్కొక్కసారి విరిగి పడిపోయిన కొమ్మలాగా అయిపోతాం చెట్టులాగా కొన్ని జన్మల్లో మరి తర్వాత జన్మల్లో మళ్ళా పురోగతి సాధిస్తూ మళ్ళా మన ఆత్మకి ఆ జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ ముందుకు వెళతాం అన్నమాట అయితే ఏమవుతుందంటే ఈ దృశ్యాన్ని మనం ఎప్పుడైతే ఉంటామో మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇది మనకి కనిపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేయాలని వెళ్ళాడు అనుకోండి అందులో చేస్తాడు వచ్చేస్తాడు అయిపోయింది ఆ రోజుకి చక్కగా ఇంటికి వస్తాడు విశ్రాంతి తీసుకుంటాడు ఉంటుంది అలాగే ఆ రోజుకి అతనికి హ్యాపీగా ఉంటుంది లైఫ్ అలాగే ఒక విద్యార్థి ఒక స్కూల్లో చదువుకుంటాడు తర్వాత తను మంచి చదువు చదువుకొని ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి డబ్బులు ఆస్తులు కూడా వేసుకొని హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు అతను ఎలా ఉంటుంది అతన్ని నాకు అంతా బాగుంది కదా ఆనందంగా ఉన్నాను నేను ప్రతి విషయంలోనూ చక్కగా ఉంది నాకేంటి ఫిజికల్గా చూస్తే అంత హ్యాపీగానే ఉంటుంది కానీ వారి యొక్క అంతరాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఏదో కోల్పోతున్నాము అనే భావన మాత్రం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ గమనించండి పైకి అంతా బాగుంటుంది మనం అన్ని విధాలుగా బాగుంటాం అందరితో చక్కగా ఉంటాం హ్యాపీగా ఉంటాం మంచి సంసారం పిల్లలు చక్కగా కుటుంబము అంతా బాగుంది కానీ ఎందుకు మరి ఆ సందేహం కలుగుతుంది అంటే ఇది ఒక జన్మలో కలకపోవచ్చు ఎన్నో జన్మలు ఆత్మ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక జన్మలో ఈ సందేహము ఈ క్వశ్చన్ తలెత్తుతుంది అనమాట అసలు ఏంటి నేను ఎందుకు ఇది జరుగుతుంది ఆనందంగా ఉన్నాను కదా అన్నీ బాగున్నాయి కదా నా దగ్గర అన్నీ కానీ నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను ఇది ప్రతి ఒక్కరిలోనూ వచ్చే క్వశ్చన్ అనమాట అది లోపలికి వెళ్ళి ఆ అంతరంగంలోకి వెళ్ళి ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు దానికి సమాధానం లభిస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పారు ఇక్కడ ఒక వ్యక్తి విత్తనాలు చల్లుకుంటూ వెళ్తున్నాడు పొలంలో అవి కొన్ని వేరే చోట బయట పడినాయి కొన్ని రాతి మీద పడ్డాయి కొన్ని సరైన ప్లేస్లో పడినాయి మరి వేరే చోట పడినవి ఏమైనవి అది సరైనది కాకపోబట్టి అసలు ఆ విత్తనము మొక్కే రాలేదు ఈ రాతి మీద పడినవి మొక్కలు వచ్చాయి కానీ ఎండ రాగానే అవి ఎండిపోయాయి ఎందుకు ఆ రాతి మీద మొక్క నిలవదు కదా మరి భూమిలో చల్లినివి సారవంతంగా వచ్చాయన్నమాట అవి చక్కని పంట వచ్చి ఫలాన్ని ఇచ్చాయి అవి అంటే ఇక్కడ చూడండి మనం కూడా అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఇలా విత్తనాలలాగా మనం ఈ భూమి మీదకి వచ్చాము మనం తీసుకునేటప్పుడు ఆ వర్షపు చుక్కలతోటి క్యారీ అయ్యి మనందరం కూడా ఈ భూమి మీదకి విత్తనాల రూపంలో వచ్చాము కొంతమంది అవతల ప్లేస్లో అంటే సరి అయిన ప్లేస్లో పడక అసలు మొక్కగానే ఎదగలేకపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది రాతి మీద వచ్చి అది సరిగా లేక తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది సారవంతంగా అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది అని కాదు మనము మన స్థితులు కొన్నిసార్లు అలా ఉంటాయి కొన్నిసార్లు ఇలా ఉంటాయి కొన్నిసార్లు ఎందుకు మన జన్మలు తీసుకొని మనం ఏ విధంగానూ దాన్ని సార్థకం చేసుకోకుండా వెళ్ళిపోతాం అనమాట వచ్చాము వెళ్ళిపోతాం అంతే ఇంకేం ఉండదు అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే రాతి నెల మీద పడ్డ విత్తనాలలాగా ఉంటాం మనం వస్తాము ఏదో చేయాలనుకొని ఎత్తుతాము కానీ అది సరిగా ఉండదు కానీ కొన్నిసార్లు మన జీవిత ప్రయాణం ఒక అద్భుతాలు నేర్చుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మనం అద్భుతంగా జీవించగలిగి ఆ ఫలితాలని మనము పొందుతాము ఆ ఫలాల అనుభూతిని మనమే కాకుండా ఇతరులకు కూడా దాన్ని అందించగలుగుతాము అంటే చాలామంది ఏంటంటే లక్ష్యాలు ఇక్కడ చెప్పిన కథలో ఏంటంటే లక్ష్యాలు నెరవేర్చుకోవడము సరికాని నేలలో పడిన వాళ్ళకి లక్ష్యాలు ఏమి ఉండవు ఇక్కడ వీళ్ళకి లక్ష్యం ఉంటుంది కానీ దాన్ని నెరవేర్చుకోలేకపోతారు ఈ సరి అయిన పంట వచ్చిన వాళ్ళు ఏంటంటే తమ లక్ష్యాలని నెరవేర్చుకోగలుగుతారనమాట అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ప్రకృతి చూడండి ప్రకృతి ఎప్పుడు కూడా పురోగమిస్తూనే ఉంటుంది ఒక్కసారి మనం ప్రకృతిని ఎప్పుడు గమనిస్తే ఎంతో అందాన్ని ఆనందాన్ని మనకి ఇస్తుంది అనమాట తను అడవుల్లో చెట్లు ఉంటాయి మరి వాటికి ఏమీ పోషణ ఉండదు కానీ ఎంత అద్భుతంగా పచ్చదనంతో పెరుగుతాయి అంటే వాటిని అవి పురోగమించుకుంటూ ఆ ఫలితాలని అవి పొందుతూ అందరికీ ఇవ్వడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరి అలాగే మనం కూడా అటువంటి ఆ పురోగతిని సాధించాలి మరి ప్రగతికి అవసరమైన ఏం చేస్తున్నారంటే చాలామంది చూడండి కొంతమంది ప్రకృతితో కలిసి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు అంటే వాళ్ళు మనము కొన్ని ఛానల్స్లో చూస్తాము ఏంటంటే నేషనల్ ఇవి ప్రకృతికి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉంటాయి కదా వాటిలో చూసినప్పుడు వాళ్ళు చూడండి వేరే కంట్రీస్ వాళ్ళంతా కూడా చక్కగా అడవుల్లోకి వెళ్ళిపోతారు ఆ జంతువులతో కలుస్తారు వాటితోటి సహవాసం చేస్తారు పుల్లులతోటి మరి అవి క్రూర జంతువులు కదా వాటితో ఎలా చేస్తున్నారు కొంతమంది అంటే వాళ్ళు దాంట్లో ఆ మమేకమైపోవడం అనమాట ఆ ప్రకృతికి కనెక్ట్ అయి ఉండడం అందువల్లనే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు మరి అడవుల్లో వాళ్ళు కొన్ని రోజుల పాటు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అలాగా ఏదో పరిశోధనలు చేసుకుంటూ అక్కడ దొరికే పదార్థాలను మాత్రమే తింటూ వాళ్ళు అలా జీవిస్తారు అయినా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు మనం గమనించవచ్చు కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఉండగలుగుతామా ఒంటరిగా అసలు ఉండలేము అన్నమాట ఉండలేం కదా మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది మనకి సో ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రగతికి అవసరమైన కొన్ని ముఖ్యమైన అంశాలు శక్తి లేదా అంతర్గత శక్తి శక్తి అనొచ్చు అంతర్గత శక్తి అనొచ్చు అంతరంలో ఉన్నది అనొచ్చు తర్వాత లక్ష్యము ఉద్దేశము మన లక్ష్యాలు తర్వాత పరిస్థితులు తర్వాత నాలుగు పరిధుల ప్రగతి పరిస్థితులు మొదటిది శక్తి తర్వాత లక్ష్యము అంటే ఉద్దేశం కావచ్చు లక్ష్యం కావచ్చు మనము దేనికోసం వచ్చేది తర్వాత పరిస్థితులు ఉంటాయి తర్వాత నాలుగు పరిధుల ప్రగతి ఈ నాలుగు పరిధుల ప్రగతి ఎలా ఉంటుందంటే భౌతికంగా ఉంటుంది భావోద్వేగంగా ఉంటుంది ఆలోచనలతోటి ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉంటుంది అంటే భౌతికము భావోద్వేగము మానసికము ఆధ్యాత్మికము ఈ నాలుగు విధాలుగా ఉంటుందన్నమాట ప్రగతి అనేది ఇవి ఎలా ఉంటాయి ఈ భౌతిక స్థాయిలో ఎలా ఉంటుంది అలా చెప్తారు ఇంకా శక్తి చెప్పుకున్నాం కదా శక్తికి నాలుగు మూలాలు ఉన్నాయి అదేంటంటే మన భౌతిక శరీరం నుంచి వచ్చే శక్తి మన భావనామయ శరీరం నుంచి వచ్చే శక్తి అంటే మన ఆశలు ప్రేమ ఆకర్షణ ఇలాంటివి అనమాట మానసిక ప్రపంచం నుంచి వచ్చే శక్తి ఇవి నాలుగు చెప్పాం కదా ప్రగతివి ఆ నాలుగిటిలో ఇవి మానసికంగా వచ్చేవి ఏమంటే ఆలోచనలు ప్రణాళికలు తర్వాత మన ఆధ్యాత్మిక స్థాయిల నుంచి వచ్చే శక్తులు అంటే కొత్త భావాలు మన ఆత్మశక్తిని ఎలా పెంపొందించుకోవాలి కొత్త ఆలోచనలు మన పురోగతి ఇవి ఇవి నాలుగు విధాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇవన్నీ శక్తులే ఎందుకు అవి సృష్టిస్తున్నాయి ఇవన్నీ ప్రతిదీ కూడా ఒక ఎనర్జీనే అనమాట ఎక్కడ మనము ఏది తీసుకున్నా ఒక ఎనర్జీతో ఒక చైతన్యంతోనే ఉంటుంది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా చైతన్యంతోనే ఉంటుంది మనకి అవి కదిలేవి ఉంటాయి కదలవి ఉంటాయి మనం ఏమనుకుంటాం ఆ కదిలే వాటిలోనే చైతన్యం ఉంటుంది కదల వాటిలో ఏమీ ఉండదు అనుకుంటాం కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఆ చైతన్యాన్ని మనం గమనించవచ్చు లక్ష్యానికి నాలుగు భాగాలు ఉంటాయట అవి కూడా భౌతిక భావనామయ మానసిక ఆధ్యాత్మికంగా మరి నాలుగోదైన ఆధ్యాత్మిక లక్ష్యం అనేది మానవ పురోగతి మనం భావ లక్ష్యాలు మనకి లక్ష్యాలు ఉండొచ్చు భౌతికంగా ఒక లక్ష్యం ఉందనుకోండి అదేంటి ఉద్యోగం సంపాదించడమో లేకపోతే చక్కగా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనుకోవడమో అది భౌతికంగా ఉన్నది మరి మానసికంగా ఉన్నది ఆలోచనలు ఆలోచనల పరంగా ఉంటుంది మరి భావాలు ఒక లక్ష్యం ఉంటుంది కానీ అది కొంతవరకే ఉంటుంది అన్నమాట కానీ ఆధ్యాత్మిక లక్ష్యం అనేది గొప్పది ఈ మూడింటి కంటే కూడా ఆధ్యాత్మిక లక్ష్యం అనేది చాలా గొప్పది అది అది ఎలా వస్తుంది అంతర్జ్ఞానము ప్రేరణ దర్శనాలు వినికిడి వీటి ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాలు అనేది ముందుకి అంటే డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైతే మనము సమన్వయంతో సమగ్రంగా పనిచేస్తామో అంటే మనలో ఉన్న ఆ క్వాలిటీస్తో మనము సమన్వయం పొంది అంటే మనలోనే ఉన్న ఆ అంతర్శక్తులతోటి మనము సమన్వయం పొంది ఉంటామో అప్పుడే మనం మన యొక్క అంతర్జ్ఞానాన్ని మన ఆధ్యాత్మికతని డెవలప్ చేసుకోగలుగుతాము కొన్నిసార్లు ఏముంటాయంటే భౌతిక కొన్ని జన్మల్లో మనము భౌతికమైన లక్ష్యాలే ఉంటాయి అంటే ఏంటి మనము భౌతికంగా ఎక్కువగా గొప్పతనంగా ఉండడము కీర్తి ప్రతిష్టలు విజయాలు సాధించడం ఇలా ఉంటాయి అన్నమాట అవి వస్తువుల్లాగా ఉంటాయి వస్తువులు పొందడంతోనే ఉంటుంది అది భావోద్వేగంగా అంటే ఇచ్చిపుచ్చుకోవడానమాట భావాల పరంగా అంటే నేను ప్రేమను అందించాను నాకు ప్రేమ కావాలి ఇలా భావాల పరంగా ఉంటుందన్నమాట ఈ లక్ష్యాలు ఉంటాయి అంటే ఏంటి అక్కడ మనం ఒకటి ఇస్తాము మనం ఇక్కడ ఏం చెప్తున్నాము ఇచ్చింది ఫలితం ఆశించకుండా ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది కానీ మనకి వస్తుందనే ఆశతో కాకుండా మనము దాన్ని నిస్వార్థంగా ఇవ్వాలన్నమాట అలా కాకుండా కొన్ని జన్మల్లో ఈ భావోద్వేగపరంగా ఏమిటి ఇచ్చిపుచ్చుకోవడం టైప్లో ఉంటాయన్నమాట ఇక మానసిక పరమైన లక్ష్యాలకి అంటే ఇవి కూడా కొంచెము ఇచ్చిపుచ్చుకోవడాన్ని పంచుకోవడం లాంటి లక్షణాన్ని అంటే భావోద్వేగంగా ఎలా ఉంటుందో సేమ్ కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది అయితే ఆధ్యాత్మిక పరమైనది ఎలా ఉంటుంది అంటే దీనికి సేవా త్యాగము అనే పదాలు ఉంటాయి చూడండి ఆధ్యాత్మిక లక్ష్యాలకి ఇక్కడ ఏమి ఉండవు ఇంకా అది మనము కీర్తిని పొందుతున్నామా ఏమి ఉండదు మనం ఏది తీసుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచడం మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట ఇది ఎప్పుడైతే మన అంతరంలోకి వెళ్ళి మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడే ఇది చక్కగా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఇంకా ప్రగతి గురించి చెప్తున్నారు ఈ ప్రగతికి ఏంటంటే ఏడు అడుగులు అవసరమట ప్రగతికి అంటే మనం ఆధ్యాత్మికంగా ప్రగతి పొందాలి అంటే ఏడు అడుగులు అవసరమవుతాయి బాహ్య ప్రపంచం ఒకటి రెండోది మత్వం అంటే మన యొక్క ఆహార్యం అనమాట మన నడవడిక మూడోది కుటుంబము నాలుగోది బృందం తర్వాత దేశం మానవాళి విశ్వం చూసారా ఈ ఏడు కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనవి అనమాట ఇక్కడ ఏంటంటే మనము ఈ ఏడు అడుగులు మనం ఉండే నాలుగు స్థాయిల్లో ఈ ఏడు కూడా ఏదో ఒక స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటాయి భౌతిక స్థాయిలో ఉంటే అవి భౌతికంగా కనపడతాయి ఫ్రెండ్స్ మనం భౌతిక స్థితిలోనే ఉంటే ఇవి భౌతికంగానే కనపడతాయి ఈ ఏడు కూడా అలాగే మనం మానసిక స్థితిలో ఉంటే భౌతికంగా కనిపిస్తాయి మానసికంగా కూడా కనపడతాయి భావోద్వేగాల పరంగా ఉంటే భౌతికంగా కనపడతాయి మానసికంగా కనపడతాయి భావోద్వేగంగానూ కనపడతాయి అది ఆధ్యాత్మికతలోకి వెళ్ళినప్పుడు ఇవి ఏవి ఉండవు ఆ పైన మూడు ఏవి ఉండవు అనమాట ఓన్లీ వీటన్నింటినీ ప్రతిదాన్ని కూడా మనము ఆధ్యాత్మికంగానే చూడగలుగుతాము అది ప్రాపంచికమైనా సరే దాన్ని కూడా ఆధ్యాత్మికంగానే చూడగలుగుతాం అంటే ఏంటి మనము ఇక్కడ భౌతికము ప్రాపంచికం అనేవి సపరేట్గా లేవు ఎక్కడా కూడా రెండు కలిసే ఉన్నాయి పక్క ఉన్నాయి చీకటి వెలుగు ఎలా ఉన్నాయో కష్టం సుఖం ఎలా ఉన్నాయో ఈ రెండు కూడా భౌతికము ఆధ్యాత్మికం అంటే రెండు కలిసే ఉన్నాయి అది ఉంది ఇది ఉంది సో అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఏ వ్యక్తి అయితే ఉంటారో ఈ మూడు కూడా దాంట్లోనే కలిసిపోయి అన్నమాట అంటే సపరేట్గా ఉండవు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాటిని సపరేట్గా చూడగలుగుతాము లేనప్పుడు మనం అన్నింటినీ ఒకే స్థితిలో చూడగలుగుతాం అన్నమాట అయితే ఇక్కడ ఏ ఏ అయినా సరే కొంతమంది అలా చూస్తారు ఇలా చూస్తారు కదా వీటిని డిఫరెంట్ చేసుకున్నప్పుడు ఇవి అన్నీ ఒక్కొక్కటి ఏడు కదా నాలుగు స్థితులు చూసినప్పుడు అవి మొత్తం ఇరవై ఎనిమిది అడుగులు అవుతాయి అంటే ఏడు అడుగులదే భౌతికంగా భావోద్వేగంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్కదానికి ఏ ఏడేసి అడుగులు చొప్పున ఈ మొత్తం ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చేవరకు అవి ఇరవై ఎనిమిది అవుతాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు దా వాటిల్ని తీసుకునే వాటిని ఏ విధానంగా తీసుకుంటారు ఏ స్థితుల్లో చూస్తారు అంటే మన యొక్క స్థితి ఎలా ఉంటే అలా అవి మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అంటే కుటుంబ పరంగా కానివ్వండి మానసికంగా చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా ఆ స్థితులను బట్టి ఉంటుంది ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి మీ అంతర్ ప్రేరణని అంతర్గత శక్తిని వికసింప చేసుకోవాలి అంటే వీటన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా చూడమని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరికొన్ని విషయాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాము థ్యాంక్ యూ